చక్రవర్తి శరీరం నుంచి ఉద్భవించిన శివలింగం గురించి తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాల్లో చేజర్ల కపోతేశ్వర ఆలయం కూడా ఒకటి దానశీలంలో ప్రసిద్ధుడైన శిబిచక్రవర్తి ఇక్కడ లింగరూపంలో వెలిసిన పవిత్రమైన క్షేత్రం ఇది ఇక్కడ ఉన్న కపోతేశ్వర లింగం స్వయంభూగా చతురస్రాకారపు వేదికపై దర్శనమిస్తుంది వేదికపైన ఉన్న కపోతేశ్వర లింగం తలలేని శిబిచక్రవర్తి శరీరాకృతిగా అనిపిస్తుంది అభిషేక జలం వెలుపలకు పోయే మార్గం లేదు ఈ లింగాకృతి చుట్టూ మాంసం తీసి ఇచ్చినట్లుగా గుంటలుంటాయి శిబిచక్రవర్తి తన భుజాలను నరికిచ్చినట్లుగా లింగాకృతికి కుడి ఎడమలా రెండు బిలాలుంటాయి ఇందులో కుడిబిలంలందు ఒక బింద నీరు మాత్రమే పడుతుంది బిలంలో ఎన్ని నీరు పోసినా నిండదు అంతేకాకుండా కుడిబిలంలో పోసిన నీరు మరుసటి రోజుకు పచ్చి మాంసం వాసన వస్తుందని చెప్తారు ఈ నీటిని ప్రతిరోజూ కుంచకూలతో తీస్తారట అందువల్ల దీన్ని శల్యలింగంగా చెప్తారు లింగానికి సహజ యజ్ఞోపవీతం కూడా కనిపిస్తుంది ఈ స్వామి వారికి ఎడంవైపు మండపంలో శ్రీ పార్వతీదేవి కొలువై ఉంది ఈ ఆలయం గజపృష్ఠ ఆకారంలో ఉండటం ఇక్కడ ప్రత్యేకత విమానం పావురంగుడు ఆకారంలో ఉండటం కూడా మరొక విశేషం ఇక్కడ నందీశ్వరుడు కపోతేశ్వర లింగాన్ని కుడికంటతో వీక్షిస్తున్నట్లు ఉండటం సాధారణానికి భిన్నంగా అనిపిస్తుంది మరి ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం కాశ్మీర్ను పాలించే చక్రవర్తి పెద్ద తమ్ముడు ఇంకా రెండో తమ్ముడు తీర్థయాత్రలు చేస్తూ గుంటూరు జిల్లా చేజర్ల గ్రామానికి వచ్చారు ఇక్కడ పర్వత గుహల్లో తపస్సు చేసి వారు దేహత్యాగం చేసి లింగాకారులై వెలిశారు అది తెలిసిన చక్రవర్తి తన సోదరుల్లాగా ముక్తి పొందాలని ఇక్కడికి చేరుకొని నూరు యాగాలు తలపెట్టారు దేవతలు ఆయన్ని పరీక్షించాలని తలచి పావురం కిరాత కిరాతరూపదారులై వచ్చారట కిరాతుడు వేసిన బాణానికి కాలు విరిగిన పావురం కుంటుకుంటూ చక్రవర్తిని చేరి శరణు కోరుకుంటుంది అప్పుడు దాన్ని తనకివ్వమని కిరాతుడు శిబిని అడగ్గా అందుకు ఆయన అంగీకరించలేదు అప్పుడు బదులుగా పావురం ఎత్తు మాంసాన్ని తన దేహం నుంచి ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు త్రాసులో ఒకవైపు పావురాన్ని ఉంచి రెండో వైపు తన శరీరం నుంచి ఎంత మాంసం వేసినా అది పావురం బరువుతో సరిదూగలేదు చివరకు శిబి తన శిరస్సును నరుక్కునే ప్రయత్నం చేయడంతో దేవతలు ప్రత్యక్షమయ్యారు అతని దానశీలతకు మెచ్చి ఏదైనా వరం కోరుకో అనగా అందుకు ఆయన తనకు శివైక్య సంధానం కలిగించాలని కోరారు అలా కపోతాన్ని రక్షించి శిబిచక్రవర్తి లింగాకృతిని దాల్చినందువల్ల ఆ లింగానికి కపోతేశ్వర లింగం అని పేరొచ్చింది దీనికి దాఖలాలుగా ఇప్పటికీ కూడా లింగంపై కత్తి గాట్లు కనిపిస్తాయి ఈ ఆలయం చతుర్భుజాకారంతో విశాలమైన ఆవరణలో ఉంటుంది ఆవరణ చుట్టూ రెండు ప్రాకారాలు ఉన్నాయి అన్ని దిశల్లో దేవతామూర్తులకు చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి తొమ్మిది అడుగుల ఎత్తున్న సహస్ర లింగాకార మూర్తి ఇక్కడ విశేషం నైరుతిలో సప్తమాతృకుల దేవాలయం కూడా ఉంది ఇక్కడ పుష్కరణి మల్లికా పుష్కరణి అని పిలుస్తారు ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు దసరా కార్తీక మాసాల్లో ఏకాదశి పర్వదినాల్లో శివరాత్రికి మరియు సంక్రాంతికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి ఈ ఆలయం గుంటూరు జిల్లా నగరేకల్ మండలంలో నసరావుపేటకు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శిబిచక్రవర్తి చక్రవర్తి శరీరం నుంచి ఉద్భవించిన శివలింగం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి